ప్రివ్యూ వీడియో అయితే చూసారా ఫ్రెండ్స్ నాకు అయితే చాలా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నేను పాస్వర్డ్ వచ్చేసి వీడియో మధ్యలో చెప్తాను మీకు ఏమైనా పాస్వర్డ్ ఇబ్బంది కనిపిస్తే మన వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్ర గ్రూప్స్లో జాయిన్ అవ్వండి అక్కడ వితౌట్ పాస్వర్డ్ అయితే నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా మన మొబైల్ ఉన్న ఎలక్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీరు అయితే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్స్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి ఎలెక్ట్ మోషన్లోకి ఓపెన్ చేసుకోగానే ఇంపోర్ట్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఇలా అయితే వస్తుంది ఇక్కడ మనం లిరిక్స్ ఆల్రెడీ ఇక్కడ అయితే ప్రో లిరిక్స్ ఆల్రెడీ అయితే వస్తుంటాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫొటోస్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి ఎవరి ఫోటో ఎవరి అయితే మనం ఎడిట్ చేయాలనుకున్నా వాళ్ళ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మన ఫొటోస్ ఎక్కడి నుంచి అంటే ఫోర్టీన్ టు ఫోర్ మిల్లీ సెకండ్స్ నుంచి అయితే మనం ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎలా యాడ్ చేయాలో చూపిస్తా ఇక్కడ ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇమేజెస్ అండ్ వీడియోస్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి మనం ఫొటోస్ ఎవరైతే ఎడిట్ చేయాలనుకున్న వాళ్ళ ఫొటోస్ మీద అయితే ఇలా క్లిక్ చేయండి ఫొటోస్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫిల్ స్క్రీన్ చేయండి ఫిల్ స్క్రీన్ చేసుకొని ఆరో సింబల్ ఉందా ఆరో సింబల్ మీద క్లిక్ చేసి ఈ సింబల్ మనైతే కట్ చేయండి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫోటో అనేది ఈ రెడ్ ఈ రెడ్ మార్క్ నుంచి ఈ రెడ్ మార్క్ అయితే వస్తుంది ఫోటో ఎప్పుడైనా మనం లైట్ మోషన్లో ఎడిట్ చేసుకున్నప్పుడు ఒక రెడ్ మార్క్ నుంచి ఇంకో రెడ్ మార్క్ అయితే ఉండాలి మళ్ళీ చూపిస్తున్నా చూడండి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇమేజెస్ అండ్ వీడియోస్ మీదైతే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫోటో మీద అయితే ఫోటో మనం ఎడిట్ చేసుకున్న ఫోటో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ చేసుకొని ఇంతవరకు అయితే ఇలా ఇలా ఫొటోస్ అన్నీ అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి నేనైతే మీ నేనైతే ఆల్రెడీ యాడ్ చేశాను మీకు చూ చూపించడం కోసం నేనైతే త్రీ ఫోర్ ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసి చూపిస్తున్నాను ఇలా త్రీ ఇలా అన్ని ఫొటోస్ అయితే బీట్ మా సాంగ్ ఎంతవరకు ఉందో సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఫొటోస్ అన్నీ ఇలా అయితే యాడ్ చేసుకుంటూ రండి ఇప్పుడు ఇలా యాడ్ చేసిన తర్వాత వీటికి అయితే మనమైతే ఎఫెక్ట్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలో నేను చూపిస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఎఫెక్ట్స్ కూడా అయితే ఓపెన్ బ్యాక్ రండి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇన్పుట్ చేసుకున్న షేక్ ఎఫెక్ట్స్ మీకు అయితే వెళ్ళండి ఫస్ట్ ఇమేజ్ మీద అయితే క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి కాపీ చేసుకొని మళ్ళీ అయితే బ్యాక్ అయితే వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసి మనం ఎడిట్ చేసుకున్న సాంగ్ మీదకైతే వెళ్ళండి ఎడిట్ చేసుకున్న సాంగ్ మీదకి వెళ్ళి ఇక్కడ మనం అయితే ఫస్ట్ ఫోటో ఫస్ట్ ఫోటో ఉందిగా ఫస్ట్ ఫోటో దగ్గరికి అయితే వెళ్ళండి ఇక్కడ నింపిస్తున్న ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి ఫస్ట్ ఇమేజ్కి ఫస్ట్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి మళ్ళీ ఎఫెక్ట్స్ మీదకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెకండ్ సెకండ్ ఫోటో ఉందిగా సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న సాంగ్ మీదకి అయితే వెళ్ళండి తర్వాత మళ్ళీ ఒక ఫస్ట్ ఫోటో అయిపోయిందిగా ఇప్పుడు సెకండ్ ఫస్ట్ ఫోటోకి ఈ ఫోటోకి అయితే అయిపోయింది ఇప్పుడు ఈ టూ ఫోటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయాలన్నమాట ఇవ ఈ ఫోటోకి మళ్ళీ ఈ ఫోటోకి అయితే ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి ఈ టూ ఫోటోస్కి అయితే పేస్ట్ చేయాలి ఓన్లీ ఈ టూ ఫొటోస్కి అయితే పేస్ట్ చేయాలి మళ్ళీ ఇక్కడ లాంగ్ ఫోటో ఉందిగా ఈ లాంగ్ ఫోటోకి అయితే వదిలేసేయండి మళ్ళీ ఇక్కడ టూ ఫోటోస్ ఉన్నాయిగా ఈ ఈ ఫోటో కూడా పేస్ట్ చేయాలి మళ్ళీ ఇక్కడ ఉన్న ఈ ఫోటో కూడా పేస్ట్ చేయండి ఇలా మళ్ళీ లాంగ్ ఫోటో వదిలేయండి ఈ లాంగ్ ఫోటో వదిలేసి మళ్ళీ ఈ టూ ఫోటో ఈ టూ ఫోటోస్కి ఇలా ఈ టూ ఫోటోస్కి ఈ లాంగ్ ఫొటోస్ అన్నిటి వన్ ఫోటో వదిలేసి మళ్ళీ టూ ఫొటోస్ టూ ఫొటోస్ ఇలా ఇప్పుడు సాంగ్ ఎంతవరకు ఉంటే అంతవరకు అయితే పేస్ట్ అయితే చేయండి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్స్ మీద అయితే క్లిక్ చేసుకొని మళ్ళీ థర్డ్ ఎఫెక్ట్ ఉందిగా ఈ థర్డ్ ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సాంగ్ మీదకి అయితే ఎడిట్ చేసుకున్న సాంగ్ అయితే వెళ్ళండి ఇప్పుడు ఇప్పుడు మన మళ్ళీ ఇక్కడ లాంగ్ ఫొటోస్ అయితే మనం కదా వదిలేసిన లాంగ్ ఫొటోస్కి అయితే మనం ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయాలి మళ్ళీ ఇక్కడ టూ ఫొటోస్ తర్వాత మళ్ళీ లాంగ్ ఫోటో ఉందిగా ఈ ఫోటోకి అయితే మళ్ళీ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయాలి ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అయితే ఇలా పేస్ట్ అయితే చేయండి అలా సాంగ్ ఎంతవరకు ఉంటే అంతవరకు అయితే ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్స్ అయితే క్లిక్ చేసుకొని లాస్ట్ ఫోర్త్ ఎఫెక్ట్ ఉందిగా ఫోర్త్ ఎఫెక్ట్ మీద ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న సాంగ్ మీదకి అయితే లాస్ట్ ఫోటో లాస్ట్ ఫోటో ఉంది కదా లాస్ట్ ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అనేది చేయాలి ఇలా ఎఫెక్ట్స్ అన్ని పేస్ట్ చేసిన తర్వాత వీడియో మొత్తం కంప్లీట్ అయినైతే సో ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్ ఇలా ఫొటోస్ అన్నిటి ఎడిట్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ యారో సింబల్ కనిపిస్తుంది ఆరో సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఎక్స్పోర్ట్ అయితే అప్పుడు మీ గ్యాలరీలోకి ఈ వీడియో అనేది సేవ్ అవుతుంది సో ఈ వీడియో మీకు అయితే ఖచ్చితంగా నచ్చిందనుకున్న ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ